తిన్నావు విధానం వెళ్ళిపోందనే దాంతో స్టార్ట్ చేస్తాం. ఒకసారి అందరు నిలబడి కూడా ఆ ప్రార్థన గీతంతో ఎక్కడున్న నేలపైకి దించుదా. పేదరికం కసిరిన పెను చీకటి ముసిరిన వేల జనం మేలుకుంటే వేకు వరాకుదా. అదేవిధంగా డైరెక్టర్ గంగాధర్ గారు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షుల సోదరులు కళ్యాణ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు నాయనరెడ్డి గారు, టర్మ్ లోన్స్ కానీ మహిళా సంఘాల లోన్స్ కానీ చాలా అంటే ఆల్మోస్ట్ క్రాప్ లోన్స్ మాత్రము 125% 130% అచీవ్ అవుతూ ఉంటాం సార్. ఇప్పటివరకు 180 crores ఇచ్చాం సార్ ఈ సీజన్లో. ఇంకా వచ్చేసి ఇంకొక 20 ఇంకా ఈ మిగతా ఈ 20 డేస్లో కూడా మిగతా కూడా 200 crores వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అదేవిధంగా ఎస్ఐజికి వచ్చేసరికి ఈ జిల్లాలో మొత్తం టోటల్గా కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బ్యాంకు ద్వారా 100 కోట్లు ఇచ్చినట్టుంటే ఇక్కడ 19 కోట్లు మాత్రం ఇచ్చాం సార్. అయితే ఇంకా కొన్ని ఇక్కడ మాకు కొన్ని సంఘాలు అలాట్మెంట్ ఇవ్వాలి సార్ మాకు, అంటే చాలా తక్కువ ఉన్నాయి సార్. ఇక్కడ 15 బ్రాంచ్లు ఉన్నాయి అలాట్మెంట్ అనేది, కొన్ని బ్రాంచ్లో నీళ్ళు అంటే లేవు సార్ అసలు సహకార మన బ్రాంచ్లలో అలాట్మెంట్. కొంచెం పీడి గారిని మన జిల్లా గవర్నర్ కలెక్టర్ గారు కానీ ఏపీడి గారు కానీ మా బ్రాంచ్లకు కొన్ని వాటిని సంఘాలకి అలాట్మెంట్ ఇవ్వాలి కొట్టాము. కానీ ప్రతి దాంట్లో కూడా మనకి బీడిసిసి వాళ్ళు అండ్ అన్ని బ్రాంచెస్ మనకి 15 బ్రాంచ్లు ఉన్నాయి, 15 బ్రాంచ్లు కూడా చాలా బాగా చేస్తున్నాయి. అలాగే ఇంకా ముందు ముందు కూడా వాళ్ళ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేసి మన జగిత్యాల జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు మాకు ఇంకా కొంత సపోర్ట్ కావాలని చెప్పారు. అది సపోర్ట్ కంపల్సరీ, మీకు ఎంత కావాలంటే అంత కూడా ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ 100కి 100 పాలు రికవరీ అవుతున్నటువంటి ఏరియా ఇది. మరి ఈ పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియాలో మీరు మాకు లోను అవసరాలకు ఇచ్చి ఆ లోను ప్రాపర్గా స్త్రీలకే ఇచ్చినట్టయితే ప్రాపర్లో ఇంటిలో పెద్దదికు ఉంటారు వాళ్ళు, ప్రాపర్గా ఏ అవసరాలకు ఉంటుందో అవసరాలకే తీసుకుంటారు. వేస్ట్గా చేయరనేది మా అందరి నమ్మకం, నాకు నమ్మకం కూడా. ఎందుకంటే మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మాకు వచ్చినా మేమైతే ఇమ్మీడియట్లీగా రెస్పాండ్ అయ్యి మీ సమస్యలను కూడా మేము తీరుతూ ఉన్నాము. మరి మా ఏపీడి సతీష్ కానీ మా ఇంకా గంగాధర్ కానీ వీళ్ళంతా సెల్ఫ్ ద్వారా 100% రికవరీ చేసి సంఘాల ద్వారా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. మన ఇవాళ ఈ కార్యక్రమంలో 36 సంఘాలకు 1,46,00,000 రూపాయలు ఇవాళ కలెక్టర్ గారి చేతుల మీదుగా మీరు అందుకోబోతున్న విషయాన్ని ఇక్కడ నేను ముందుగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే ఈ జిల్లాలో 19.40 కోట్లు అంటే 19.40 లక్షల రూపాయలు
ఈ జిల్లాలో ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా చాలా ఆస్కారం అన్నది బ్రాంచ్లు పెరిగినాయి కాబట్టి, పక్కల పట్టి కూడా ఇంకా బ్రాంచ్లు పెరిగినాయి కాబట్టి నేను డిపార్ట్మెంట్ను ఐటీపీ డిపార్ట్మెంట్ను పీడీ గారి ద్వారా ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మంచి సంఘాలు సక్రమంగా పనిచేస్తున్న వారందరికీ కూడా లింకేజ్ కావాలంటే చేయడానికి మేము సిద్ధంగా ఉన్న విషయం నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను కలెక్టర్ గారు. మా ఉద్దేశం వల్ల ఈ కేంద్ర సహకార బ్యాంక్ అంటేనే పరస్పరం సహకారం ఇచ్చుకునేటానికి మా సభ్యులతో ఏర్పడిన సంఘం, బ్యాంకు వారి కుటుంబ సభ్యులకు కూడా ఇవాళ మహిళా మండలకు కూడా మీకు సేవలు అందించాలనే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకొని గత 10 సంవత్సరాల్లో దాదాపు 100 కోట్ల పైన ఇప్పటికీ రుణాలు ఈ జిల్లా వ్యాప్తంగా పాత కరీంనగర్ జిల్లాలో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సంతోషకరమైన వార్త ఏంటంటే తీసుకున్న వాళ్ళందరూ కూడా తిరిగి సక్రమంగా మళ్ళా చెల్లిస్తూ ఉన్నారు కాబట్టే మాకు ఇంకా ఉత్సాహం మీకు రెట్టింపుగా ఇవ్వాలనే ఆలోచనతోనే ఇవాళ ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కేవలం 12 గ్రూపులు మాత్రమే, అది కూడా గొల్లపల్లి మండలంలో డిఫాల్ట్ ఉన్నాయి తప్ప మిగిలిన అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా తీసుకొని కడుతున్నందుకు మీ అందరికీ కూడా బ్యాంక్ తరఫున నేను అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. ఏ వ్యవస్థ అయినా ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే బ్యాంకులు ముందుకు వచ్చి అప్పులు ఇచ్చినప్పుడే సమాజంలో డబ్బు రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే డబ్బు వస్తుందో ఆ డబ్బు ఏదో ఒక పనికి ఖర్చు చేస్తాం. ఆ ఖర్చు చేసేది అది నీ చేతుల పని. పనికి వచ్చేదానికి చేస్తామా, పనికి రాని దానికి చేస్తామా, తాగదానికి చేస్తామా, ఇంకేమైనా వ్యాపారం చేసి ఇంకా దాన్ని 2 రెట్లు 10 రెట్లు 1000 రెట్లు చేసుకుందాం అనేది మీ ఇష్టం. కానీ డబ్బు రావాలి. అది వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఈ ఆర్థిక మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఖర్చు చేసేటప్పుడు మీరు ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ జాతీయ స్థూల ఉత్పత్తిలో ఆర్థికాభివృద్ధిలో మీరు పాత్రులు అవుతారు. అలాంటి పాత్రలు చేసే దాంట్లో ఈరోజు సహకార బ్యాంక్ అన్నింటిలో ముందంజలో ఉంది. ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ముందంజలో ఉందనేది నిజంగా ధన్యవాదాలు. ఆ కృషి మరి ముఖ్యంగా ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో, ఎవరైతే దీన్ని తీర్చిదిద్దుతారో, ఎవరైతే ఈ సంస్థని బాగా నడిపించగలరో, మరి రవీంద్రరావు గారిని గౌరవ సీఎం గారు బతిమిలాడి పట్టుకొని మరి టీఎస్ కాప్ చైర్మన్ చేశారు. నిజంగా సీఎం గారికి వారికి ధన్యవాదాలు. సీఎం గారు ముందొచ్చారు కాబట్టి ఆర్పిఎస్ఎస్కి అట్లా ఆధారంగా తీసుకొని చిన్నదో పెద్దదో తీసుకుంటే మీకు నేను దానికి బిజినెస్ ఇస్తా. బిజినెస్ నేను ఇస్తా. రైస్ పెట్టుకోవడానికి గోడవలు లేదు ఇప్పుడు మన జిల్లాలో తక్కువైనాయి. సో కాబట్టి అలాంటి గోడవును ఈ ప్రతిపాదనలు తయారు చేసుకొని శాంక్షన్ చేసుకుందే మనసారా కోరుకుంటున్నాను. దానికి మరి రవీంద్రరావు గారే సాక్ష్యం, వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. రెండవది ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, దాని కింద ఆల్మోస్ట్ ఈ జిల్లాలో మన గ్రామీణ సంఘాలే చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే చేస్తున్నారో దానికి సబ్సిడీ ఉంది, దానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. దయచేసి వాటిని కూడా ఏపీడి గారు పీడీటిఆర్డి గారు ఏదైతే ప్రతిపాదనలు తయారు చేశారో ఏ బ్యాంక్ మనకి ఇస్తామంటే ఆ బ్యాంకుకు సమర్పణ చేసి మరి అక్కడి నుంచి శాంక్షన్ తీసుకొస్తే ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి అండ్ పరోక్షంగా కూడా ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే ప్రత్యక్షంగా వారికి ఉంటుంది ఎవరైతే ఇండస్ట్రీ నడిపిస్తున్నారో, పరోక్షంగా కొంతమందికి ఉపాధి కూడా అవకాశాలు వస్తాయి. సో దీనికి 2 లక్షలది కావచ్చు, 5 లక్షలది కావచ్చు, 10 లక్షలది కావచ్చు, దాంట్లో చాలా వరకు 50-60% సబ్సిడీ ఉంది. సబ్సిడీ తింటానికి కాదు నువ్వు బాగుపడటానికి. సో అలాంటి ఏదైతే మీరు పనిచేస్తూ ఉన్నారు ఆ పనికి మీకు చేయూతనిచ్చే పిఎంఈజీ కూడా విరివిగా మనం శాంక్షన్ చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. రాబో డిసిసిబిలో కూడా బ్యాంక్ వైజ్
మీరు ఎన్ని ప్రపోజల్స్ ఇచ్చినారు అండ్ ఎన్ని శాంక్షన్ చేసినారు, ఎందుకు శాంక్షన్ చేయలేదు, వాటిని కూడా సమీక్ష చేస్తామని మీ అందరి ముందు చెప్తా ఉన్నాను. భద్రత తీసుకొని దాంట్లో ఎంత కాంట్రిబ్యూషన్ వస్తే వదిలేసి 5,000 10,000 మీరు సంవత్సరానికి ఈ ఉత్తేజం కార్యక్రమానికి స్పాన్సర్ చేయగలిగితే పర్మనెంట్గా శాశ్వతంగా మరి ఈ పేద పిల్లలకి ఒక కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకుని ఆ రిజల్ట్స్ని తెస్తూ 3880లో కూడా మాకు 20 మంది 3880లో సీట్స్ వస్తాయి, ఈసారి 212 మందికి సీట్స్ వచ్చినాయి. ఆ విధంగా మీరు అడాప్ట్ చేసిన స్కూల్లో ఒక కొంతమంది పేద పిల్లలకి 3880 వచ్చినా మరి చాలామంది వారి యొక్క భవితవ్యం మారిపోతుంది. ఆ విధంగా ఆలోచన చేసి మరి అడాప్ట్ చేసుకోవాల్సిందిగా మరి నా యొక్క విన్నపం. తద్వారా శాశ్వత పరిష్కారం దీనికి దొరుకుతుంది. ఖచ్చితంగా కమ్యూనిటీ 50% 60% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఏదైతే బ్యాలెన్స్ 5,000 10,000 తక్కువ ఉంటుందో అలాంటి దగ్గర మీరు కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ ఉత్తేజం కార్యక్రమం చిరస్థాయిగా నిలవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని మరి మీరు ఒక ఆదర్శంగా ఇతర బ్యాంకులకు కానీ ఇతర ఇండస్ట్రీస్ కానీ నిలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూచనని కూడా మరి పరిశీలన చేయవలసిందిగా మనసారా కోరుకుంటూ మరి ఈ మంచి కార్యక్రమంలో నన్ను పాల్గొనే విధంగా చేసిన రవీంద్రరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు లోన్ తీసుకుంటున్న లబ్ధిదారులకి మరొకసారి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.